अम्मा बाबा। हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। మనం పాల్వంచు వెళ్తున్నాం. ఏంటంటే చిన్న మా ఫ్రెండ్ పిలిచిండు, షార్ట్ ఫిలిం ఒకటి ఉంది, వాటి చేసిండు ఆల్రెడీ, దాన్ని ఎడిట్ చేస్తాడు, అయితే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు నన్ను పిలిచిండు. నేను వెళ్తున్నా చూసి రావడమే. నేను చేసే పని అయితే ఏముండదు, మాక్సిమం వర్క్ అయితే ఏముండదు, జస్ట్ చూసి ఎట్లుందో చెప్పేస్తే వాడుకొని టిప్స్ ఏమైనా ఇస్తే వాడు మిగతా ఎడిటింగ్ ఏమైనా ఉంటే వాడు చేసుకుంటాడు అనమాట. అది ప్లాన్. అంటే వీలైతే కొంచెం వీడియో కూడా చూపిస్తాను మీకు. అది కూడా మీరు అది ఏంటంటే దయ్యం స్టోరీ అనమాట, కొంచెం హర్రర్ పిక్చర్. అంతే తప్ప నేనేం చేసే వర్క్ ఏం లేదు, ఆడ జస్ట్ పోయి రావడం అంతే. మొన్నటి వీడియోలో చూసారు కదా మీరు, కెమెరా అస్సలు ఆగట్లేదు పైన చెప్పాను కదా, మౌంట్ చేసిన మొబైల్ అయినా ఆగట్లేదని రూడ్ అంతే అయింది, ఇది కింద పడిపోతుంది. మనం ఇప్పుడు లక్ష్మీదేవి పల్లి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే టైం ఒక 9 దాటింది, మార్నింగే. ఇక్కడ నుంచి మనం షార్ట్ కట్ వెళ్తాం అనమాట. మనం కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి దాటాక రైట్ సైడ్ తిరిగితే కృష్ణవేణి కాలేజ్ సంద నుంచి మనం డైరెక్ట్ ఇటు పాలవంచ వెళ్ళడానికి రెడీగా రూట్ ఉంటుంది. ఇటైతే క్లియర్గా ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవాలంటే మాత్రం ఇటు సైడ్ నుంచి రావడం బెటరు. మ్యాక్సిమం ఇటు ఊర్లు కూడా పెద్దగా ఏముండవు, కాకపోతే 2-3 విలేజెస్ ఏమి కనబడతాయి, అవి కూడా ట్రాఫిక్ అంత ఉండదు, కాకపోతే కొంచెం మలుపులు ఉంటాయి. మళ్ళీ చూడడానికి వ్యూ కూడా మస్తు ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అస్సలు ఉంటారు, వాళ్ళ వల్ల కొత్తగూడెంలో చాలా ఇబ్బంది అవుతుంది. అర్రే గంగిరెద్దులు, సంక్రాంతి ఇంకా చాలా డేస్ ఉంది, కాకపోతే గంగిరెద్దులు వచ్చేసినాయి అప్పుడే. ఫస్ట్ మెయిన్ పాల్వంచబోవడం మన పని ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండ్ని కలవడం, అండ్ ఎమ్మటే షార్ట్ ఫిలిం గురించి మాట్లాడడం, ఎడిటింగ్ ఏంది అన్నది చూసి ఎమ్మటే డిసైడ్ చేసుకొని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఫినిష్ చేసుకొని వర్క్ని రావాలి ఇంటికి మనం. స్ట్రైట్ కనబడుతున్నాయా, అక్కడ గుట్టల దగ్గర దా పోవాలి మనం ఇప్పుడు పాలంచి పోవాలంటే. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నాము. ఇంత దూరం వచ్చాక నేను పాల్వంచలో మీకు కేటీపీఎస్ చూపించకుండా అయితే పోలేను. కేటీపీఎస్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను. ఓకే, మా ఫ్రెండ్ దగ్గర షార్ట్ ఫిలిం దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేకపోయినా, కాకపోతే ఏంటంటే నా ఫోన్ వచ్చి అర్జెంటుగా నేను వెళ్ళిపోతాను, రిటర్న్ తిరిగిన అంటే కొచ్చేపే ఉన్నా, అందుకే నేను వాళ్ళ వీడియోస్ కూడా ఏం చూపెట్టలేదు. ఇన్కేస్ ఒకవేళ ఇది షార్ట్ ఫిలిం మాత్రం తొందరనే రిలీజ్ అయితే నేను మ్యాక్సిమం లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందని మా ఫ్రెండ్ చెప్పిండు. ఒకవేళ ఈ మధ్యాహ్నం రిలీజ్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను ముందే. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అయ్యాను కాబట్టి ఇక మీకు చూపించడానికి కూడా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను టెంపుల్ ఒకటి ఉంటుంది పాల్వంచలు, అది కూడా చూపెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు నన్ను అడిగితే చెప్పిండు అనమాట, శనివారం రారా టెంపుల్ బాగుంటుంది ఇప్పుడు అయితే వద్దులే అని చెప్పిండు.
అందుకే ఇక తిరిగి వచ్చేసాను నేను. అమ్మటే అందరూ కూడా నాకు ఫోన్ కూడా వచ్చేసింది. కొత్త కూడా నేను వేరే రూట్లో వచ్చాను, ఇటువైపు సెకండ్ రూట్ ఉంది అంటే గూగుల్ మ్యాప్స్లో చూసి వచ్చేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అయితే నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోడ్డు కడ్డంగా చెట్టు పడిపోయింది. అమ్మ బాబాయ్.